చంద్రబాబు నాయుడు అంత డర్టీయెస్ట్ పాలిటీషియన్ ఈ దేశంలో ఎవరు లేడు. డెఫినెట్గా చెప్తున్నాను ఈ మాట. ఏం మాట్లాడతారండి, ఏం చేస్తావు నువ్వు? నువ్వు నవీన్ పట్నాయక్ని ఎందుకు కలిసినావు? నువ్వు మళ్ళీ ఎందుకు కలిసినావు? వెళ్ళేని ఎందుకు? నీకేమవుతుందో నాకు అర్థం కాదు. నీ ఇష్టమా? నువ్వు మాట్లాడే సొల్లు పురాణం. నాలుగేళ్ళు మోడీ శంఖ నాకుతావు, మోడీ శంఖలు కూర్చుంటావు మోడీ ఒళ్ళో. అప్పుడు అందరం మేము నువ్వు చెప్తే మోడీకి డబ్బా కొట్టాలి. మేము ఫైన్ మార్నింగ్ నీకేదో ఉల్టా అవుతుంది. నువ్వు కాంగ్రెస్ రాహుల్ గాంధీ శంఖ నాకుతావు, మరి మేమంతా కాంగ్రెస్ పడదామన్నా? అంటే ఏంది నాకు అర్థం కాదు నువ్వు మాట్లాడేది. అర్థం ఉందా నీకు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళకి చేతులెత్తి మొక్కాలి. ఈ డర్తి పొలిటికల్ ఏడని ఎట్లా భరిస్తున్నారు వాళ్ళు? ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడుతారండి. పచ్చి సిగ్గుగా పడాల చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. కనీసం లజ్జా సిగ్గు అనేది ఉండాలి మనిషికి. ఏం మాట్లాడుతుందండి? ఎస్ ఈ షుడ్ ఫీల్ అషేమ్డ్, ఐఎమ్ సారీ. ఎందుకంటే హోదా వస్తే ఏమొస్తుంది? ప్రత్యేక హోదా వస్తే అవసరమే లేదు అని ఎవడు వాదించినండి? ఈ మనిషి కదా వాదించండు. ఈ మనిషి ఏం మాట్లాడండి? నేను స్వయంగా విన్న టీవీలో రాహుల్ గాంధీ వస్తున్నాడు విజయవాడ కింద ప్రోగ్రాంలు అంటే ఏమి ఇంకెందుకు బతుకున్నామని చూసుకోవడానికి వస్తుందా? ఎందుకు వస్తుండు? ఏం ముఖం పెట్టుకొని వస్తుండు రాహుల్ గాంధీ అని మాట్లాడతాడు. ఇప్పుడు నిన్న నరేంద్ర మోడీ వస్తాడంటే ఏం ముఖం పెట్టుకొని వస్తాడు? అదే నీదేం ముఖం నాకు అర్థం కాదు. నువ్వు ఏం ముఖం పెట్టుకొని రాహుల్ గాంధీని వ్యతిరేకించావు? ఏం ముఖం పెట్టుకొని నరేంద్ర మోడీ అంబడు నువ్వు? ఇప్పుడు ఏ ముఖం పట్టుకొని నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తున్నావు? నీకు ఓ పాలసీ, ఓ పద్ధతి, ఓ కన్సిస్టెన్సీ ఉందా నీకు? ఓ మాట మీద నిలబడే తత్వం ఉందా? ఒక మనిషిలాగానే మాట్లాడుతున్నావు. ఏంది అసలు నాకు అర్థం కాదు. ఎంత డర్టీయెస్ట్ పొలిటికల్ లీడర్ ఇన్ ద కంట్రీ ఐఎమ్ టెలింగ్ యూ వితౌట్ ఎనీ డౌట్స్. ఎన్ని పచ్చబద్ధాలు అంటే ఎంత మోసమండి ప్రజలను, పాపం ఆంధ్రప్రదేశ్ ప్రజలను. ఈరోజు కేసీఆర్ని మీరు ఒకసారి చూస్తే ఎక్కడి నుంచి ఓడిపడ్డాడండి? నేను అడుగుతున్నా. ఇంత హోందాతరాన్ని మీరు కోల్పోయి మాట ఎక్కడి నుంచి ఓడిపడ్డారు? తెలుగుదేశంలో లేరు మీరు, తెలుగుదేశంలో పెరగలేదు మీరు. మీకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన తెలుగుదేశం పార్టీ కాదా? నా దగ్గర మీరు మంత్రిగా పనిచేయలేదు. పద్ధతి లేని విధానం ఇది. అంటే నోటికొచ్చినట్టు మాట్లాడడం, నేనేదో అవకాశవాదిని మాట్లాడతాడు. నువ్వు ఉద్యమం పెట్టి ఎందుకు కాంగ్రెస్ పార్టీతో 2004లో పోటీ చేశావు? అప్పుడు మిమ్మల్ని తిరస్కరించలేదా? 2009లో నేను పార్టీ తెలుగుదేశంలోకి వచ్చి సీట్లు అడ్జస్ట్ చేసుకోలేదు. నేను ఇవ్వనని చెప్పాను ఆ రోజు. ఇంకా అవసరం లేదు, నీ బ్లాక్మెయిల్ అధికారులు వద్దు అని నేను చెప్తే పరిగెత్తా వచ్చి మీరు ఎన్ని సీట్లు ఇస్తే తీసుకుంటారని తీసుకుంటే 44 సీట్లు ఇస్తే 10 గెలిచారు. ఇది వాస్తవం కాదా? ఎవరిది అవకాశ రాజకీయం? నువ్వు ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీతో పార్టీని కలిపేస్తానని చెప్పావు తెలంగాణ ఇస్తే. ఏం చేశారు మళ్ళీ? వాళ్ళు ఇడియట్స్ అయిపోయారు. వీడు అంటే ఒక పద్ధతి లేకుండా ఇష్టం వచ్చినట్టు ఏదొస్తే అది మాట్లాడడం. ఏదో ఇక్కడికి వచ్చారంట ఆయన బ్రహ్మాండాన్ని బ్రహ్మరథం పెట్టి ఎలక్షన్ క్యాంపెయిన్ చేయండి. తప్పే ఉన్నట్లో ప్రజాస్వామ్యం నేను అదే చెప్పాను. హైదరాబాద్లో కూడా ఎక్కడికైనా రావచ్చు, వచ్చి మీరు ప్రజాస్వామ్యం చేయొచ్చు, మీటింగ్లు అడ్రస్ చేయొచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవచ్చు. నరేంద్ర మోడీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, మీరు ముగ్గురు కలిసి పోటీ చేయండి. ఎవరు అడ్డమన్నారు మీకు? ఇక్కడ పోటీ చేస్తే ప్రజలు చెప్తారు ఎందుకు ఈ ముసుగులో గుద్దులాట్లని అడుగుతున్నాను. బ్రహ్మాండంగా ఆయన వస్తే సంతోషమే, గుడ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడుండే సాధువులందరూ మీకు కావాలి, ఇక్కడుండే వాళ్ళందరూ ఉంటేనే మీకు పదవులు వస్తున్నాయి. కానీ ఇక్కడ ఆంధ్ర వాళ్ళు తిట్టాలి మళ్ళీ. ఎక్కడ రాజకీయం? ఇది ఏది మాట్లాడినా నాకు భాష ఉంది, నాకు లాంగ్వేజ్ రాదని ఆయనకు పెద్ద లాంగ్వేజ్ వచ్చని, ఆక్స్ఫోర్డ్లను ఆయన చదివి వచ్చాడని. వాట్ ఆర్ యు టాకింగ్? నువ్వు నేర్పించడం నాకేంటి? ఇవన్నీ పద్ధతి లేని రాజకీయాలు చేస్తూ ఇంకొక పక్కన ఏదో నన్ను జై తెలంగాణ అనిపించానని మీరు అనిపించడం ఏంటి? తెలంగాణతో నేను ఎప్పుడు విభేదించాను?
రెండు రాష్ట్రాలు ఇచ్చే ఇవ్వాలంటే ఇమ్మని చెప్పాను, న్యాయం చేయమన్నాను. రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలంటే పెట్టమని చెప్పాను, వాళ్ళకి మెప్పించమని చెప్పాను. నెవర్, ఎప్పుడు కూడా నేను ఇది చెప్పలేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉండే ఈ ప్రాంతానికి న్యాయం చేయాలి. ఆ రోజు ఒక ముఖ్యమంత్రిగా, ఒక ఎల్డర్లీగా, రాష్ట్రానికి ఒక పెద్దగా వెల్త్ క్రియేట్ చేశాను తెలుగు జాతి కోసం. హాయ్, దిస్ ఇస్ ఈషా రెబ్బా. నేను మీ గెటప్ శ్రీను. దిస్ ఇస్ శ్యామ్లా. దిస్ ఇస్ యశ్వంత్. సబ్స్క్రైబ్ మన స్టార్స్. సబ్స్క్రైబ్ టు మన స్టార్స్. సబ్స్క్రైబ్ టు మన స్టార్స్.